పూసవయ్యా. ఏంటి తూర్పు పొలానికి నీళ్ళు అందడం లేదా? అవన్నీ చూసుకునే ఓపిక నాకు లేదయ్యా. నువ్వు కౌలు డబ్బులు ఇవ్వాలి కదా, అందులోంచి ఖర్చు పెట్టి అవన్నీ నువ్వే చేయించు. అలాగే ఉంటాను. నమస్తే బాబాయ్. ఎవరు? ఓ ఆనంద్, రూపా రారా కూర్చో. చాలా రోజులకు వచ్చావయ్యా, ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్. ఇటు ఫ్యామిలీ, అటు బిజినెస్, పిల్లల చదువులు, ఉద్యోగాలు, వీటన్నిటితో బాగా బిజీ. ఇక్కడ నువ్వే హ్యాపీ. పొలాలు తోటలు చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నావు. పొలాలు తోటలు చూసి చాలా రోజులైంది. అదేంటి బాబాయ్? కౌలు ఇచ్చేశానుగా. ఆ సరే కానీ మీ ఆవిడ సరిత పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు బాబాయ్. పెద్దవాడు అమెరికాలో సెటిల్ అయ్యాడు, చిన్నవాడు కెనడాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. అదృష్టవంతుడు, పిల్లలు ఎదిగి చేతికొచ్చారు. అవును బాబాయ్, కానీ శివరావు విషయంలోనే బాధగా ఉంది. వాడు ఇంత సడన్ గా వెళ్ళిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా నా దురదృష్టం. చెట్టంతా కొడుకుని పోగొట్టుకొని ఇంకా నేను బ్రతికే ఉన్నాను. దిగులు పడకు బాబాయ్, శివరావు పోయినా నేను ఉన్నానుగా. నేను నీ బిడ్డ లాంటి వాడినే కదా. తను నేను చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నాం. తను ఏం పని చేయాలన్నా ముందుగా నన్నే సంప్రదించేవాడు. కానీ తన చావుకు మాత్రం ఎవరిని సంప్రదించకుండా డిసిషన్ తనే తీసుకుని వెళ్ళిపోయాడు. అవును బాబాయ్, తనకి ఎటువంటి అనారోగ్యము లేదు, చాలా హెల్దీగా ఉండేవాడు. తను చనిపోయాడని నువ్వు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. కానీ తను ఎప్పుడు నాతో ఒక మాట అంటూ ఉండేవాడు బాబాయ్. రే ఆనంద్, నీకు ఇద్దరు కొడుకులే, వాళ్ళు పెళ్లి చేసుకుని పెళ్ళాల మాట విని వెళ్ళిపోతారు. కానీ నాకు ఒక్కరితే కూతురు, నేను నా అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంటాను. వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందే చిలక గోరింకల్లా కళకళ్ళు ఆడుతూ ఉంటారు అనేవాడు. అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగితే దేవుడికి మనిషికి తేడా ఏముంటుంది చెప్పు. సరే కానీ సుధీష్ నేది ఎక్కడా కనిపించట్లేదు. సుధీష్నా అమెరికాలో న్యూజెర్సీలో ఉంటుంది. అమెరికాలో ఉన్నా? అవును. నిజం చెప్పు బాబాయ్. నిజం? నీతో అబద్ధం నీకు చెప్తాను. రెండేళ్ళ నుంచి అమెరికాలో చదువుకుంటుంది. అయినా నీకెందుకు అనుమానం వచ్చింది? అనుమానం కాదు బాబాయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నది పచ్చి నిజం. ఎందుకంటే 6 నెలల క్రితం సుధీష్ను నేను ముంబైలో చూశాను. నిజమా? నువ్వు సుధీష్ను చూసావా? అవును బాబాయ్, దాదర్ రైల్వే స్టేషన్ ముందు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారులో వెళుతూ కనిపించింది. లేదా ఇంకెవరో వెళ్తారు బాబాయ్. సుధీష్ ఎవరో నాకు తెలీదా? నా బిడ్డలతో కలిసి పెరిగింది, తనని నేను గుర్తుపట్టలేనా? కారులో ఎవరో అబ్బాయితో వెళ్తూ కనిపించింది, అతనితో చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంది. మనిషిని పోలేని మనుషులు 7 ఉంటారు, ఇంకెవరో అయి ఉంటారులే. నోనో, దట్స్ ఇంపాసిబుల్. నా కార్కి 2 లైన్లు అవతల వాళ్ళ కారు వెళుతోంది. తనని చూసి నేను సుధీష్నా అని పిలిచాను కూడా, కానీ ఆ ట్రాఫిక్ సౌండ్లో వాళ్ళకి నిలబడలేదు. ఇంతలో సిగ్నల్ పడింది, వాళ్ళ కారు మిస్ అయింది. ఆ కారులో ఉన్నది ఖచ్చితంగా సుధీష్నే. తను అమెరికాలో ఉందని చెప్తామేంటి? ఎందుకలా చెప్పావు బాబాయ్? ఎందుకంటే నా మనవ లేచిపోయింది అని చెప్పుకోలేకయ్యా. వాట్? సుధీష్ లేచిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు బాబాయ్?
చెప్తాను. అసలు ఏం జరిగిందంటే